సినిమాని డైరెక్ట్ చేసేటప్పుడు కానీ సినిమాని చూసేటప్పుడు కానీ సార్, ఆ క్యారెక్టర్స్ మనల్ని ఎంతో కొంత ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని మనకి అబ్బా అనిపించేలా ఉంటాయి. బట్ మీరు ఏ విధంగా ఈ సబ్జెక్ట్ని తెర మీద చూపించారు, లేకపోతే మీరు చదవటం కానీ లేకపోతే వాళ్ళతో ట్రావెల్ అవ్వటం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయా సార్? ఫస్ట్ నేను వాళ్ళ గురించి విన్నదే ఒక కొంచెం ఎక్స్ పోలీస్ ఆఫీసర్లు అలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు తెలంగాణలో జరిగిన ఆ టైంలో పోరాటం ఏదైతే ఉందో ఆ కాంటెక్స్ట్లో ఒక యునిక్ పర్సన్ కొండమురళి అని చెప్పారు. నేను కొండమురళి పేరు ఎప్పుడు వినలేదు అసలు అంతకుముందు. కొండ సురేఖ అంటే ఆయన ఆవిడ పొలిటికల్ పర్సన్ ఎమ్మెల్యే లేకపోతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు అనేది ఒక నాకు రిజిస్టర్ అయింది. కానీ కొండ సురేఖ గారి బ్యాక్గ్రౌండ్ కూడా తెలియదు. కొండ మురళి ఎవరు అంటే కొండ సురేఖ హస్బెండ్ అన్న వచ్చింది ఫస్ట్ నా దగ్గరికి. దాని తర్వాత నేను ఇంక్వైరీ చేసి రీసెర్చ్ చేసినప్పుడు ఐ రియలైజ్డ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ డిఫరెంట్ ఆ పర్సన్ మీద. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్. ఓకే, అంటే మామూలుగా తీద్దామని బేసిక్గా కొంతమంది అప్రోచ్ అవుతారు, లేదా మీరే వెళ్ళి నేను మీ స్టోరీని తీస్తున్నానని మీరు చెప్తారు? ఇది ఎలా జరిగింది? ఇప్పుడు నేను అది జరిగిన తర్వాత ఇక్కడ ఒకసారి రీసెర్చ్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళు వాళ్ళ కథ కాబట్టి వాళ్ళని కలవటం అనేది రైట్ అనిపించి నేను వెళ్ళి కలిసి ఇది నా ఇంటెన్షన్ అని చెప్పాను. ఓకే, చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యి కొండ సుష్మిత గారు డాటరు తను ఆఫర్ చేసింది ఐ వాంట్ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్. సార్, ఈ రీసెర్చ్ చేసేటప్పుడు సో మిమ్మల్ని అబ్బురుపరిచిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అబ్బా ఏంటి, చాలా చాలా ఇన్సిడెంట్స్ నన్ను ఎస్పెషల్లీ ఆయన మీద 1992 జనవరిలో ఒకసారి అటాక్ జరిగింది. ఆ అటాక్లో జరిగిన ఏముంటుందని ఒక అంటే అల్మోస్ట్ బుల్లెట్స్ కూడా ఇప్పటికే ఆయన బాడీలో ఉండిపోయాయి. అదొక టెరిఫిక్ సీక్వెన్సు. అదే కాకుండా ఇంకా చాలా విషయాలు చాలా ఆస్పెక్ట్స్లో నేను విపరీతంగా ఇంప్రెస్ అయ్యాను. అంటే అంతకుముందు ఎందుకంటే ఎప్పుడైనా ఒక టెరెయిన్ ఒక ఏరియాలో జరిగింది కానీ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా రెస్పాండ్ అవుతాడు. ఈయనకున్న క్యారెక్టర్లో ఈయన రెస్పాండ్ అయిన విధంగా వచ్చిన దాంట్లో నాకు ఒక చాలా మంచి ఇది అనిపించింది. ఓకే, సో అంటే మామూలుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తెలుసుకునేటప్పుడు కానీ వాళ్ళ ఆదిత్యం ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్, ఎలా ఫేస్ చేశారు? ఎక్స్ట్రీమ్లీ నైస్ పీపుల్. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే నేను ఇదే చెప్పాను చాలా ఇంటర్వ్యూస్లో, నువ్వు ఫాలోయింగ్ రాకపోతే అంత పెద్దవాళ్ళు ఎవరు కదా ఎవరు. ఒకటే రెండోది ఒక పొలిటికల్ ఆస్పెక్ట్లో నన్ను ఇన్వైట్ చేశారంటే అక్కడ ఎంతో చాలా ఫాలోయింగ్ వచ్చినప్పుడు అది జరిగేది. నేను సో అది ఒక క్రైమ్ జరిగినప్పుడు నేను సినిమాలో కూడా పెట్టినది క్రైమ్ కొన్నిసార్లు మంచితనం నుంచి పడుతున్నాను. సో అంటే మామూలుగా ఉన్నది వాళ్ళ లైఫ్లో ఏమైతే జరిగినాయో అవన్నీ మాకు అలాగే చూపించారా సార్, లేకపోతే ఏమన్నా కొంచెం కమర్షియల్ హంగులు జోడించి కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవాలి తప్పదు. దానికి కారణం ఏంటంటే మనం ఒక సినిమా 2 గంటల్లో చెప్పాలంటే అంత విపులంగా అనేది మనం చెప్పలేం. ఓకే, సో అలాగే కొన్ని కండెన్స్ చేసి కొన్ని క్యారెక్టర్స్ అని కొంచెం అంటే 4-5 క్యారెక్టర్స్ చేసి ఒకలాగా చేసి అలాంటి రెగ్యులర్గా సినిమాలు అలాంటి మనం లిబర్టీస్ తీసుకుంటాం. ఓకే, అలా చేయడం జరిగింది. ఓకే, అంటే మామూలుగా నేను విన్నది కానీ చదివింది కానీ సార్, సో కొండా సురేఖ గారు సో మురళి గారిని ప్రేమించినప్పుడు సో ఇంట్లో నుంచి ఆవిడ వచ్చేయటం, వచ్చేటప్పుడు కూడా ఏమి కట్టుబట్టలతో ఒక కుక్క పిల్లని ఏదో తీసుకొచ్చారు సార్, అవి ఆ సెగ్మెంట్స్ ఉన్నాయా సార్ సినిమా? సో అవి ఎలా చూపించారు, సో వాళ్ళ మధ్య లవ్, సో అంటే ఫ్యాక్షన్ ఇంకో పక్క ప్రేమ అవన్నీ ఎలా మీరు? ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇస్ స్క్రీన్ ప్లే సపోజ్ టు బి. అది అంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్లో అంత డిఫరెంట్గా వాళ్ళు ఒరిజినల్గా ఉన్నారు, దాన్ని సినిమాటిక్గా డిజైన్ చేసేటప్పటికి ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకే, సో అంటే మామూలుగా ఒక క్యారెక్టర్కి ఒక కాస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ మేము అంతకుముందు చూసాం రక్త చరిత్ర కానీ వంగవీటి కానీ, ఆ చూసినప్పుడు ఓకే రంగాగారు ఇలాగే ఉండేవాళ్ళేమో లేకపోతే సో ఇలాగే క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది, బట్ త్రిగుణ్ గారు ఈ క్యారెక్టర్కి ఎంతవరకు సెట్ అవుతారని మీరు ఏ యాంగిల్లో చూస్తారు బయటగా? త్రిగుణ్ నాకు ఎప్పుడు కూడా చాలా ఇంటెన్స్ యాక్టర్ అవుతారు అనిపించింది బయట చూసినప్పుడు. ఎప్పుడు తన సినిమాని చూడలేదు, రామ్ కామ్స్ నాకు ఫేవరెట్ జానర్ కాదు, కానీ ఎప్పుడు కూడా తన యాక్షన్ సినిమాల్లో బాగా సెట్ అవుతాడని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించేది. ఈ పర్టిక్యులర్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ స్ట్రాంగ్లీ హీస్ ద రైట్ చాయిస్. ఓకే, అంటే అంతకుముందు సినిమాలు చూడకుండా ఒకసారి బయట చూసి మీరు ఎలా ఫిక్స్ అయిపోయారు అక్కడ? అంటే ఇప్పుడు నాకు నా దగ్గర క్లారిటీ ఉండాలి ఒకటి క్యారెక్టర్ ఏంటనేది. త్రిగుణ్తో మాట్లాడుతున్నప్పుడు ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, తను రెస్పాండ్ అవ్వడం కానీ తనకున్న సినిమాటిక్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఆటోమేటిక్గా వస్తుంది నాకు తెలుసు.